మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పుట్టిందని ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. మెగా అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు, బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాధానం మేరకు శుక్రవారం మెగా ప్రిన్సెస్ కు బారసాల కార్యక్రమం నిర్వహించబోతున్నారు. చాలా ఘనంగా ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసనలు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఒకటి వారి పాపకు వచ్చింది. అది పంపింది దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఇంతకీ మెగా కుటుంబమే ఆశ్చర్యపోయేంత పెద్ద గిఫ్ట్ ఏమొచ్చిందా అంటే, ముఖేష్ అంబానీ దంపతులు ఏకంగా బంగారు ఊయలను పాప కోసం బహుమతిగా పంపారు. ఈ ఊయలలోనే పాపకు బారసాల వేడుకలను నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఉపాసనకు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. ఈ మధుర క్షణాల కోసం తామందరం ఎంతగానో ఎదురు చూశామని మెగా కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. పుట్టిన గంటలోనే పాప జాతకం అద్భుతంగా ఉంది అంటూ వార్తలు కూడా బయటకు వచ్చేసాయంటే, ఈ న్యూస్ కోసం ఎంత ఎగ్జైటెడ్ గా అందరూ ఎదురు చూశారనేది స్పష్టమవుతుంది. పాప పుట్టిన తర్వాత చరణ్, ఉపాసన దంపతులు, అత్తమామలు, చిరంజీవి, సురేఖలతోనే కలిసి ఉండబోతున్నామని కూడా చెప్పేసింది. ఉపాసన డెలివరీ దగ్గర పడగానే రామ్ చరణ్ సైతం తనకు సంబంధించిన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. సమయాన్నంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ను శంకర్ జూన్ జూలైలో ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ షెడ్యూల్ను ఆగస్టుకి వాయిదా వేశారు. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. వచ్చే 7 సమ్మర్లో సినిమా రిలీజ్ అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.